బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా పెద్దకురాపాడు నియోజకవర్గం ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క దొంగ ఓట్ల ప్రక్షాళనకు ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపడుతుంటే ఇక్కడి అధికారుల తీరు అందరినీ నివ్వెరపరుస్తోంది. ఓటర్ లిస్టులో స్కూల్ విద్యార్థులకు, మైనార్టీ తీరని పిల్లలకు ఓట్లు పుట్టించారు. బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెం ఓటర్ లిస్టులో ఈ వింత జరిగింది. ఓటర్ల జాబితాలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను, 14 ఏళ్ల పిల్లల పేర్లను చేర్చారు. దీంతో అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, స్కూల్ విద్యార్థులను ఓటర్ లిస్టులో వారి పేర్లను చేర్చినట్టు తెలుస్తోంది. సో ఇది ఎవరి పని, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జయచంద్రిక, పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గంలో స్కూలు విద్యార్థులకు ఓటర్ల జాబితాలో ఓట్లు లభించిన విషయాన్ని ఇప్పుడు స్థానిక టీడీపీ నేతలు గుర్తించారు. పెదకురపాడు నియోజకవర్గంలోనే బెల్లంకొండ మండలం ఎమ్మాజిగూడెం గ్రామంలో ఇటీవల వచ్చిన నూతన ఓటర్ లిస్టులను గ్రామస్తులు టీడీపీ నేతలు పరిశీలించగా అక్కడ కనీసం 18 ఏళ్ళు 19 ఏళ్ళు లేని విద్యార్థులు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు 7, 8, 9, 10వ తరగతి చదువుకునే స్కూల్ విద్యార్థులకి వైసీపీ సానుభూతి పరుల కుటుంబ పిల్లలను కూడా ఓటర్లలో చేర్పించి వారికి ఓటు హక్కు కల్పించారు. దీనికి స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి వైసీపీ నేతల ఆదేశాలతో కూడా ఈ పిల్లలకు ఓట్ల జాబితా ఓట్లు చేర్పించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా తప్పుడు ఓట్లు నమ్మోదు, టీడీపీ వారిని ఫామ్ 7 పెట్టి తొలగించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా పెదకొరపాడు నియోజకవర్గం ఇప్పుడు సుమారు ఒక గ్రామంలోనే 14-15 ఓట్ల వరకు స్కూల్ విద్యార్థులకు ఓట్లు వచ్చినట్లు కూడా అక్కడ స్థానిక టీడీపీ నేతలు గుర్తించారు. ఇదే సందర్భంగా పెదకొరపాడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఓటర్ లిస్టులు వెరిఫై చేయాలంటూ కూడా టీడీపీ ఇన్ఛార్జి కొమ్మాలపాటి సేదలు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకైతే ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రతి గ్రామంలో కూడా దొంగ ఓట్లు చేర్పించి వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని ఒక పథకం వైసీపీ రచించినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు బెల్లంకొండ మండలం ఎమ్మాజిగూడెం గ్రామంలో స్కూల్ విద్యార్థులకి ఓట్లు లభించిన అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. మరి దీనికి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గానీ, ఎన్నికల అధికారులు గానీ ఏం సమాధానం చెప్తారనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.